ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఈరోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నా వ్లాగ్ నేనేం చేశాను అలాగే నా పూజ ఎలా జరిగింది అనేది నేను మీతో షేర్ చేసుకుంటానండి ఎండింగ్ వరకు చూడండి నా రెసిపీస్ ఎలా ఉన్నాయి హెల్దీనా అన్హెల్దీనా అని కూడా మీరు చెప్పాలి ఇక కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోస్ నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి ఉదయాన్నే ఫైవ్ థర్టీకి లేయడం అలవాటు అండి ఫైవ్ థర్టీకి లేచి ఇంటి ముందు నీళ్ళు చల్లి అలాగే ముగ్గేసి ఇక ఫ్రెష్ అయ్యి ఇలా కాఫీ సాయంకాలం ఏం తాగనండి ఉదయం పూట మాత్రమే అలా కాఫీ తాగిన తర్వాత స్నానం చేసి తులసమ్మవారి దగ్గర ఇలా అష్టదల పద్మ ముగ్గు వేసుకొని దీపం అనేది పెట్టుకున్నాను ఇక నేను మీ అందరికీ తెలిసిందే నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి నేను సుందరకాండర్ అనేది పారాయణం చేస్తున్నాను ఈరోజు లాస్ట్ రోజు ఐదవ రోజు కాబట్టి నేను లాస్ట్ రోజు ఏదైనా ప్రసాదం పెడదాం రోజు పళ్ళే పెడుతున్నా కదా ఈరోజు ప్రసాదం పెడదామని పెసరపప్పు అండి చాలా హెల్దీ అందుకే పెసరపప్పుని నేను నానబెట్టి ఇలా ఉడకబెట్టాను ఉడకబెట్టిన పెసరపప్పులో బెల్లం వేసాను ఆ బెల్లం కరిగిపోయిన తర్వాత నేను జీడిపప్పు ద్రాక్ష నే నేతిలో వేయించుకొని అందులో వేసుకోవడం ఏంటి మనం పాలు వేసుకోవచ్చు ఏలకలు వేసుకోవచ్చు ఇంకా నాకు పాలు అనేది అంత ఉదయాన్నే రాలేదు కాబట్టి నేను పూజ చేసుకోవాలి కాబట్టి తొందరగా ప్రసాదం అనేది రెడీ చేసుకున్నాను ఎందుకంటే ఈరోజు లాస్ట్ రోజు ఇంకా సర్గలు మొత్తం చదివేయాలి చదివేసిన తర్వాత నేను పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత రాగి దోశ ప్రిపేర్ చేసుకున్నాను అలాగే వచ్చేసి మధ్యాహ్నానికి జొన్న సంగతి చేశాను ఎవరికైనా అంటే పాతకాలపు వంటలు ఎలా ఉంటాయో చూడాలనుకుంటే మాత్రం ఈ వ్లాగ్ను మిస్ అవ్వద్దండి ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ జీడిపప్పు ద్రాక్ష అనేది నేతిలో వేయించుకున్నాను ఇంకా ఒకేసారి నే అందులోనే వేసేసానండి ఇక్కడ ఇలా నీళ్ళ నీళ్ళగా ఉంది కదా పెసరపప్పు అనేది చల్లారే కొద్దీ బాగా పీల్చుకుంటుంది గట్టిగా అవుతుంది ఇంకా ఈ పద్ ఇలా ఉన్నప్పుడే నేను వదిలేసేసాను ఒక యాలకాలు కూడా వేసాను మనం కొబ్బరి వేసుకోవచ్చు పాలు వేసుకోవచ్చు ఇక నేను ఉదయాన్నే దేవుడికి అని కొబ్బరి అయితే వేయలేదు పాలు లేక రాలే వేయలేదు కొబ్బరి వేస్తే మా అబ్బాయి తిండు అందుకని కొబ్బరి అయితే వేయలేదు ఇలా నెయ్యితో సహా జీడిపప్పు ద్రాక్ష అనేది వేసేసుకొని ఇంకా స్టవ్ ఆపేసుకున్నానండి స్టవ్ ఆపేసుకొని ప్రసాదము ఒక గిన్నెలోకి తీసుకున్నాను ఇంకా దేవుడి దగ్గర ఈరోజు లాస్ట్ రోజు అలాగే మిగతావన్నీ సరుగలు కంప్లీట్ చేసుకోవాలి దేవుడి దగ్గర కూర్చొని అందుకని తొందరగా పన్నెన్ అనేది స్టార్ట్ చేస్తాను అండి ఈరోజు ఎలా ఉంది ప్రసాదం అనేది నాకు కామెంట్స్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ ఇదైతే చాలా చలువ ఒంటికి పెసరపప్పు చలువ అలాగే బెల్లం కూడా ఎండాకాలం బాగా చలువ చేస్తుందండి మనం ఒంటికి హెల్దీ కూడా కాబట్టి ఈ ప్రసాదం తొందరగా అవుతుంది అలాగే హెల్తీ బాబోయినా బాగా తింటాడు కదా అన్న ఉద్దేశంతో ఇలా చేశాను ఇంకా దేవుడి దగ్గర చూడండి గట్టిగా అవుతుంది ఇంకా రెడీ అయిపోయింది ప్రసాదం నేను స్వామి స్వామికి నైవేద్యంగా చూడండి నా పూజ అనేది ఇలా ఏంటి ముందే హారతి అంటున్నారా ముందు హారతి ఇచ్చే వీడియో ముందు వచ్చిందండి అది నేను చూసుకోలేదు మా అబ్బాయి సెర్చ్ చేశాడు సర్లే ఏం కాదులే అన్నట్లు పెట్టాను ఇక్కడ రోజుట్లాగే నా పూజ గదిని అలంకరించుకున్నానండి ఇంకా ఆంజనేయ స్వామికి తమలపాకులు అంటే ఇష్టం కదా అలా తమలపాకులతోటి తాంబులం పెట్టి ఆయనకు అరటిపళ్ళు అంటే ఇష్టం అరటిపళ్ళు ఇచ్చాను అలాగే దీపం వెలిగించాను భాగరుబత్తిలు వెలిగిస్తున్నాను ఇంకా అలాగే ఆంజనేయ స్వామి యొక్క అష్టోత్తరాలు రామోష్టోత్తరాలు పట్టించుకున్నాను ఈరోజు శనివారము అలాగే మా ఇంటి దేవుడు రంగనాయక స్వామి అంటే విష్ణుమూర్తి విష్ణుమూర్తి స్తోత్రాలు ఇక ప్రదాదం దీపం ధూపం నైవేద్యం అన్నీ సమర్పించుకొని ఒక్క ఇరవై నిమిషాలు పట్టింది నాకు మొత్తం సరుగలన్నీ పూర్తి చేసుకోవటానికి యాభై రెండవ సరుగు నుంచి స్టార్ట్ చేశానండి ఈరోజు సకల కార్యసిద్ధికి తప్పకుండా జీవితంలో ఒక్కసారైనా మీరు ఇలా సుందరకాండ అనేది పారాయణం చేసుకోవాలని నా కోరిక అండి చాలా చాలా మంచి జరుగుతుంది మనకి చెప్పాను కదా ఇక్కడ స్వామికి నేను ఆసనం వేసాను ఖచ్చితంగా వస్తాడండి స్వామి అయితే ఇదైతే నిజము మనము దేవుడి మీద విశ్వాసం ఉంచి చేస్తే ఏదైనా నమ్మకంగా జరుగుతుంది చూడండి ఇక్కడ నేను బర్తీ అనేది పెట్టుకున్నాను నిన్న ఇక్కడి వరకు చదువుకున్నాను ఈరోజు ఇక్కడి వరకు ఎండింగ్ వరకు చదువుకోవాలి ఇంకా సాయంకాలం ఆతిథ్య హృదయం ఎలా వచ్చింది అసలు ఎవరు పడారా అనేది కూడా ఆదిత్య హృదయము హనుమాన్ దండకము హనుమాన్ చాలీస అవన్నీ చదువుతాను ఇక్కడ చూసారా ఒక్కొక్క కష్టానికి ఒక్కొక్కటి అఖండ ఐశ్వర్యానికి అలాగే దుస్వప్నానికి అలాగే పుత్ర సంతానానికి అదిలాగే పెళ్లి కాని వాళ్లకు సమస్త రోగ నివారణకు ఇలా చెప్పబడింది అలా అగిశ సహితలో చెప్పబడిన సుందరకాండం యొక్క గొప్పతనము మహిమ గురించి కూడా చెప్పారండి ఇక పూజ అంతా ఇప్పించుకున్నాను కదా ఇంకా నేను టిఫిన్కు ఏం చేస్తున్నానంటే ఉల్లిగడ్డల కారం అంటారండి మా సైడ్ అయితే దీన్ని ఉల్లిగడ్డ కారం అంటారు ఎర్ర కారం అంటారు చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి రోజు చట్నీ కదా టిఫిన్లోకి చేసేది మా అబ్బాయికి అయితే చాలా చాలా ఇష్టము ఉల్లిగడ్డ కారం ఇది అన్నంలోకి బాగుంటుంది రొట్టెలోకి చపాతీలోకి దోశల్లోకి అన్నిటి అన్ని కాంబినేషన్లలోకి సూపర్ అంటే సూపర్ ఉంటుంది కాకపోతే మిక్సీ వేసుకుంటే మాత్రం అంత టేస్ట్ అనిపించదండి మెత్తగా అయిపోతుంది ఇలా పచ్చగా దంచుకుంటేనే చాలా చాలా టేస్ట్ ఉంటుంది చూడండి ఎలా దంచుకుంటున్నాను ఇంకా ఇందులో కల్లుప్పు వేసుకున్నాను నేను ఎక్కువ కల్లుప్పు వాడతాను ఇంకెక్కడో రేరుగా సాల్ట్ అనేది వాడతానండి కారము రెండు స్పూన్లు కారం వేసుకున్నాను కావాలంటే చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు ఇలా కచ్చ ఏదంచుకుంటే టేస్ట్గా ఉంటుందండి ఇందులో కొందరు ఏం చేస్తారంటే తాలింపు పెట్టుకొని ఎగ్గేసుకుంటారు ఎగ్ పొరట్లాగా చాలా చాలా బాగుంటుంది అందులో ఈరోజు శనివారం కదా అందుకని నేను ఓన్లీ ఇలా మాత్రమే దంచాను చూడండి మొత్తము మరీ మెత్తగా దంచకూడదు ఇలా కచ్చ పచ్చగా దంచితేనే మనం తాలింపు పెట్టినప్పుడు నూనెలో బాగా వే వేగుతుంది కదా నోటికనేది పచ్చి పచ్చిగా నూనెలో స్పైసీగా చాలా చాలా టేస్ట్గా ఉంటుంది అందరు కంపల్సరీ ఒకసారి ట్రై చేయండి దోశలోకైనా చపాతీలోకైనా రొట్టెలోకైనా చాలా బాగుంటుందండి ఇంకా నేను ఇక్కడ తీసేసాను ఇంకా రోలు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలండి లేకపోతే అదంతా వాసన వస్తుంది మామూలుగా మనం హిందూ సంప్రదాయంలో రోలిని రోకలి బండాలని చెప్పుకుంటాం కదా లక్ష్మితో సమానము అని అందుకని అవన్నీ క్లీన్గా ఉంటేనే మనకు ప్రశాంతంగా ఉంటుంది ఎప్పటికప్పుడు ఇలా క్లీన్ చేసుకుంటేనే చాలా బాగుంటుందండి అందుకని నేను ఎమ్మడే క్లీన్ చేసేసాను ఇంకా తర్వాత చేద్దాం లేని వదిలేస్తే అలానే పోద్ది స్మెల్ వస్తుంది అన్నమాట ఇలా బాగా కడిగేసి ఒక క్లాత్ తోటి తుడిస్తే ఇంకా నీట్గా ఉంటుంది అసలు మనకు అనుమానం ఉండదు మళ్ళీ ఈసారి కొంచెం క్లాత్ పెట్టి తుడుచుకొని దంచుకోవచ్చు ఏవైనా దంచుకోవాలనుకుంటే ఇంకా దీనికి నేను తాలింపు పెట్టుకుంటానండి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది తాలింపు పెట్టుకుంటేనే చాలా బాగుంటుంది పచ్చిదానికంటే ఇలా తాలింపు పెట్టుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నాకు ఇలా వ్లాగ్ పెట్టాలా లేకపోతే పూజలు పెట్టాలా పొలాల వీడియోలు పెడదామంటే ఎవరు నాకు రియల్గా అంటే రైతులు అయితే చూస్తారన్న ఉద్దేశంతో అలాగే ఇప్పుడు సమ్మర్ లాక్డౌన్ పొలంలో పనులు లేవు కాబట్టి నేను దేవుళ్ళు ఇలా వ్లాగ్స్ లాగా పెడుతున్నాను ఏవైతే బాగుంటాయో చెప్పండి ఫ్రెండ్స్ ఏ ఏమైనా పర్వాలేదు ఇంకా నేను ఇక్కడ తాలింపు కోసం ఆయిల్ ఆయలేసాను అలాగే ఆవాలు జీలకర్ర కరివేపాకు వేశాను ఇంకా చూసారా ఇంకా ఇది సిమ్లో పెట్టుకోవాలండి సిమ్లో పెట్టుకుంటేనే బాగా ఏగుద్ది ఆ నీరంతా ఇంకిపోయి ఆయిల్ బయటకు వరకు వేపుకుంటే రెండు రోజులైనా ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కానీ ఇది పాడవదండి మామూలుగా అయితే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి మగ్గిపోయినట్లు కనిపిస్తుంది చూడండి ఇప్పుడు ఇంకా నేను రాగి దోశ అనేది మీతో షేర్ చేసుకుంటానండి హెల్దీ కదా రాగి దోశ రాగి దోశ ఈ రాగి దోశ ఎలా అంటే నేను ముందు రోజు ఒక కప్పు ఒక గ్లాస్ మినపప్పు ముందు రోజు నానబెట్టుకొని మిక్సీ పట్టుకున్నాను కదా ఒక గ్లాస్ మినపప్పుకి రెండు గ్లాసుల రాగి పిండి అనేది కలుపుకున్నానండి కలిపి రాత్రే పెట్టుకున్నాను బాగా ఇప్పుడు పిండి అంతా పైకి వచ్చింది చూడండి పొంగి చాలా బాగుంది ఇప్పుడు సాల్ట్ వేసాను కలుపు వేస్తే ఈ స్టేజ్లో కరగదు కాబట్టి స్టా సాల్ట్ వేసాను కొంచెం నీళ్లు కలుపుకో నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి లూజ్ లూజ్గా కలుపుకొని దీంట్లోకి ఈ ఉల్లిగడ్డల కారం అనేది చా బెస్ట్ కాంబినేషన్ అండి చాలా చాలా బాగుంటుంది టేస్ట్ ఇంకా మనము ఆ దోశ పైన ఈ ఉల్లిగడ్డ కారం వేసి పప్పుల పొడి వేసి ఎగ్ వేసుకోవచ్చు వేసుకునేవాళ్ళు కానీ ఈరోజు శనివారం కదా అందుకని ఎగ్గు అట్లా ఏం లేదు ఓన్లీ రాగదోశ మాత్రమే రాగదోస ఆల్రెడీ కొబ్బరి చట్నీ నేను మీకు చూపించాను కాబట్టి చూపించలేదండి కొబ్బరి చట్న రాగ రాగి దోశలోకి కొబ్బరి చట్నీ ఉల్లిపాయల కారం అనేది రెడీ చేశాను ఇలా చేయండి చాలా చాలా బాగుంటుంది దోశ అయితే రాగి దోశ మనము డైలీ సంగటి క సంగటి తింటుంటాం కానీ దోశ అనేది చాలా తక్కువ తింటారు కదా చాలా హెల్దీ కూడా పిల్లలకే కాదు పెద్దలకే కాదు షుగర్ వాళ్ళే కాదు షుగర్ లేని వాళ్ళైనా తిన్నా హెల్దీ కదండి కాబట్టి అందరూ ఇలా ఒకసారి రొటీన్కు భిన్నంగా ఎక్కువగా దోశ అంటే బియ్యంతో వేసుకుంటారు కదా ఇలా రాగి దోశ ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది వాహనంలో రెండుసార్లు అయిన రాగిపిండి ఉంటే నేను ఖచ్చితంగా ఇలా ఒకసారి జొన్న దోశ ఒకసారి రాగి దోశ ఒకసారి కొర్ర దోశ ఇలా ట్రై చేస్తూ ఉంటానండి చాలా బాగుంటుందండి ఇది ఇంకా కొంచెం క్రిస్పీగా కూడా ఉంటుంది మనకు మామూలుగా బియ్యపిండి దోశ కంటే ఈ దోశ ఇంకా చాలా చాలా బాగుంటుంది అందరూ ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఎలా ఉంది ఏంటనేది నాకు కామెంట్స్ రూపంలో చెప్పండి రాగి దోశ మీరు ఇలానే చేస్తారా లేకపోతే ఏరే విధంగా చేస్తారా అనేది చాలా బాగా రెడ్గా అయిపోతుంది చూడండి బియ్యం సేమ్ మనం బియ్యంతో చేసిన దోశ ఎలా అయితే కాలుతుందో అలానే కాలుతుంది మీలో ఎంతమందికి నచ్చింది అనేది నాకు కూడా తెలియాలండి రెడీ అయిపోయింది చూడండి ఇక్కడ కొబ్బరి చట్నీ అలాగే ఉల్లి ఉల్లిగడ్డల కారం అంటము అదేసాను ఇంకా ఇక ఈ టిఫిన్ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం జొన్న సంగటి అనేది నేను రెడీ చేశానండి చాలామందికి తెలియదు జొన్న సంగటి ఎలా చేస్తారు ఏంటి అనేది జొన్న సంగటి అలాగే చింతకాయ పచ్చడి ఇంకా మజ్జిగ చారు ఎలా చేస్తాననేది చూడండి చాలా చాలా బాగుంటుంది హెల్త్కి చాలా మంచిది ఇది వచ్చేసి చింతకాయ తొక్క అంటారండి ఇది రెండు సంవత్సరాలైన నిల్వ ఉంటుందండి ఐదు ఆరు సంవత్సరాలైన నిల్వ ఉంటుంది ఇది మేము పెట్టి ఆల్రెడీ రెండు సంవత్సరాలు అవుతుంది చూడండి అస్సలు చాలా చాలా బాగుంది కదా మీతో షేర్ చేసుకుందామని తీసాను ఈ చింతకాయ పచ్చడి ఎంత పాతగా ఉంటే అంత టేస్ట్ ఉంటుందని పెద్దలు చెప్తారు ఈ చింతకాయ పచ్చడి లక్ష్మీదేవితో సమానం అంటారు ఎవరికైనా ఇవ్వకూడదని కూడా చెప్తారండి మా ఇంట్లో అయితే ఎవరింట్లోనైనా పెద్దలు ఈ చింతకాయ పచ్చడి ఇవ్వకూడదు ఒకరికి లక్ష్మీతో సమానం లక్ష్మీని లక్ష్మీదేవిని అప్పుగా ఇచ్చినట్లుంటుంది అని ఎవరికి సామాన్యంగా ఇవ్వరు ఇక ఇప్పుడు నేను చింతకాయ పచ్చడికి ఇవి మినపప్పు శనగపప్పు జీలకర్ర వేరుశనగపప్పు ఎండుమిర్చి అనేది తీసుకున్నానండి వీటన్నిటిని ఏపి అన్నిటిను వేపేసి కొంచెం మనము అయినా వేసుకోవచ్చు నేను కరివేపాకు కూడా యాడ్ చేశాను అవన్నీ వేపేసి మిక్స్ కేసి పచ్చడి రెడీ చేసుకోవడమే అండి చింతకాయ పచ్చడి చాలా చాలా టేస్టీ ఉంటుంది అన్నంలోకైనా పప్పుకు కాంబినేషన్లోనైనా లేకపోతే సంగటికి నెయ్యిలో వేసుకున్న నెయ్యి వేసుకొని కాంబినేషన్ చాలా చాలా బాగుంటుందండి చూడండి ఇలా పొడి అయిపోయింది ఇలా పొడి అయిపోయిన దాంట్లో చింతకాయ తొక్క అనేది వేసాను చింతకాయ తొక్కేసి ఇవి ఇలా పచ్చి ఆనియన్స్ వేస్తే చాలా చాలా బాగుంటుంది అది కూడా మెత్తగా ఉండకూడదండి అక్కడక్కడ పచ్చి ఆనియన్స్ తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది ఇంకా సంగటికి సంగటికి నేను ఒక మూడు గంటల ముందు జొన్నలు ఇలా నానబెట్టుకొని మిక్సీలో వేసుకుంటున్నాను చూడండి మనకు గోధుమ రవ్వ ఎలా అయితే రవ్వగా వచ్చిందో సేమ్ అలానే మిక్సీ ఆడించుకోవాలండి ఇంకా మజ్జిగ చారు మజ్జిగ చారు అంటే ఏం లేదండి పచ్చిమిర్చి జీలకర్ర అలాగే అల్లము బాగా మామూలుగా పచ్చాపచ్చగా దంచుకొని ఇలా తాలింపు వేసుకుంటున్నాను కొంచెం ఆయిలేసి ఆ పేస్ట్ వేసేసి ఆనియన్స్ వేసేసాను ఇంకా పసుపు చాలా బాగుంటుంది చారు అంటే పచ్చిమిర్చేసా కాబట్టి కారకారంగా అల్లం ఉంది కాబట్టి ఘాటుగా వేసాను కాబట్టి అరుగుదలకి ఈ ఆనియన్స్ కొంచెం పచ్చిగా కొంచెం ఎక్కువ వేయగకూడదు అవి పంట కింద తగులుతూ ఉంటే చాలా బాగుంటాయండి మజ్జిగ చారు అంటే ఇవే అండి చాలా చాలా బాగుంటాయి సంగట్లోకి మామూలుగా అన్నంలోకి అయినా బాగానే ఉంటాయి కానీ నేను ఈ జొన్న సంగటి చేసినప్పుడు ఇలా చేసుకుంటాను ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని మళ్ళీ మనము తినేటప్పుడు చూసుకొని ఒకవేళ ఒకవేళ తగ్గింది అంటే కనుక వేసుకోవచ్చండి సాల్ట్ ఇప్పుడైతే కొంచెం మామూలుగా మీడియంగా వేసాను వీటిని మేమైతే చే మజ్జిగ చారు అంటాము మీరు ఏమంటారో అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలా పిలుస్తారు కదా ఇప్పుడు ఇంకా జొన్న సంగటికి నేను నీళ్ళు అనేది ఎసురు కాంచుకున్నాను చూడండి అవి కొన్ని పక్కకు తీసి పెట్టుకోవాలి సరిపోతే వేసుకోవచ్చు లేకపోతే లేదు దీనికి కొలత అంటూ ఏం లేదండి కల్లుప్పు వేశాను కల్లుప్పు బాగా కరిగిన తర్వాత నేను ఆల్రెడీ మిక్సీ పట్టు పెట్టుకున్నాను కదండి జారుడుగా చూడండి జారుడుగా అలాగే రవ్వరవ్వగా పట్టుకోవాలి ఆల్రెడీ ఒక మూడు నాలుగు గంటలు నాన్న జొన్నలు కాబట్టి వేస్తానే బాగా దగ్గర పడిపోతుంది సంగటి అలాగే బాగా కదుపుతూ ఉండాలండి లేకపోతే గడ్డ కడుతుంది సిమ్లో పెట్టేసి సన్నగా తిప్పుతూ ఉండాలి మనం బొంబాయి రవ్వ ఉప్మా ఎలా అయితే తిప్పుతామో సేమ్ అలానే తిప్పాలండి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే ఎవరైనా జొన్న రొట్టె చేసుకోలేని వాళ్ళు ఇలా జొన్న సంగటి చేసుకుంటే చాలా మంచిదండి చాలా హెల్త్కు మంచిది మనం పె పూర్వకాలంలో పెద్దవాళ్ళు ఇలానే చేశారు జొన్న సంగటి చొద్ద సంగటి రాగి సంగటి మనం రాగి సంగటి ఎక్కువ వింటూ ఉంటాం కానీ కొన్ని కొన్ని ప్రాంతాలలో జొన్న సంగటి అనేది చాలా తక్కువ ఇలా చేయడం కూడా తక్కువ అండి సేమ్ మన ఉప్మా లాగే ఉంటుంది దీంట్లోకి నెయ్యి వేసుకొని చింతకాయ తొక్క అలాగే మజ్జిగ సారు మజ్జిగ చారు చేశాను కదా కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుందండి వేడి వేడి దాంట్లో ఈ సమ్మర్లో చాలా బాగుంటుంది అందరూ తప్పకుండా ఒకవేళ ఎవరికైనా తెలియకపోతే ఇలా ట్రై చేయండి జొన్న సంగటి అయితే చాలా బాగుంటుంది చూడండి సేమ్ మనము హల్వా ఎలా ఉందో అలా ఉంది అంటే ఇంకా అందులో చక్కెర కానీ బెల్లం ఇస్తే హల్వా అయిపోతుంది అంత బాగుంది చూడ్డానికి ఇంకా నాకు నేను పెట్టుకున్న వాటర్ అడిగి సరిపోయిందండి మరి గట్టిగా అనిపిస్తే మనం ఎలాగో వేడి నీళ్ళు పక్కన తీసుకున్నాం కాబట్టి చూసుకోవాలి ఉడికిందా లేదా అని చూశాను ఎందుకంటే మనకు ఆల్రెడీ జొన్నలు ఒక మూడు గంటలు ఉడికి నాన్నయి కాబట్టి తొందరగానే ఉడికిపోయిందండి ఈ బరక ఎలా పట్టుకోవాలంటే మనం గోధుమ రవ్వ ఉంటుంది కదా అలా బరక బరక పట్టుకోవాలి సేమ్ చూడండి జొన్న సంగట అనేది రెడీ అయిపోయింది నా వీడియోస్ నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఎవరైనా నా ఛానల్ను చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్